హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆయన కలం కదిలితే కోట్లు కురుస్తాయి. ఎన్నో హిట్ సినిమాలకి ఆయన రైటరు, ప్రముఖ రచయితే కాదు దర్శకుడు కూడా. రాజమౌళి సృష్టించిన ఎన్నో అద్భుతాలకు నాందీభూతం ఆయన కలమే. ఇవాళ ఇటు తెలుగు సినిమానే కాదు, అటు తమిళ పరిశ్రమ, కన్నడ, హిందీ, ఇంటర్నేషనల్ సినిమాయే ఔరా అని భారత్ వైపు చూసే బాహుబలి ది బిగినింగ్ కథ కూడా అయినా, అలాగే ఇప్పుడు బాహుబలి రెండవ పార్ట్ రాస్తున్నారు, అలాగే త్వరలో ఆయన దర్శకత్వం చేయబోయే సినిమా పనులు కూడా నిమగ్నమైనారు. ఇప్పటికీ మీకు అర్థమైంటుంది ఆయన ఎవరో కాదు, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇవాళ మన ఎన్టీవీతో ఎన్నో అనుభూతులు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. సో బాహుబలి సృష్టిస్తూ ఉన్న సునామీని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత హైప్కి వెళ్తుంది సినిమా అని మీరు పెన్ చేసేటప్పుడు అనుకున్నారు ప్రసాద్ గారు? లేదండి, అనుకున్నా. మిగతా సినిమాలకి ఎలా అయితే రాస్తూ వెళతారో దీనికి కూడా అదే పంధాలో వెళ్ళారా? సక్సెస్ అవుద్దని తెలుసు, పెద్ద సక్సెస్ అవుద్దని తెలుసు, ఎంత అవుద్దని ఊహించలేదు. ఏమనిపిస్తుంది ఇవాళ ఈ సునామీలాగా బాహుబలి వెళ్తోంది, కోట్లు సరే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. భారత సినిమా చరిత్రలో బాహుబలి అనేది ఇప్పటివరకు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమా అని అందరూ చెప్తూ ఉంటే, ఆ మాట వింటూ ఉంటే మీకు రైటర్గా ఏమనిపిస్తుంది? దీని మీద రెండు రకాల రియాక్షన్స్ అండి. మొట్టమొదటిది రీజన్ సినిమా హద్దులు చెరిపేసి, హీరో సెంట్రిక్ సినిమా తాలూకు డెఫినేషన్ చెరిపేసి, మంచి కథ ఉంటే ఏ ప్రాంతంలో వాళ్ళన్నా ఏ భాష వాళ్ళన్నా మంచి సినిమాని ఆదరిస్తారు అన్న సత్యం ఒక్కొక్కసారి రుజువు చేసేది. వెనకటి రోజుల్లో వాసన్ గారు, ఏవి మేయప్పన్ గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు కథను నమ్ముకుని తీశారండి. సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయినాయి. ఆ తర్వాత కాలంలో ఎవరు అట్లాంటి సాహసాలు చేయలేదు. బట్ ఈవేళ హాలీవుడ్లో ట్రెండ్ నడుస్తూ ఉంది. పెద్ద పెద్ద సినిమాలు, అవతార్, అవెంజర్స్, ఇంకోటి ఇంకోటి, అందులో ఏ హీరోల పేరు మనకు తెలియదు అండి, ఆర్టిస్టుల పేరు తెలియదు, ఆ డైరెక్టర్ పేరు, ఆ టైటిల్ పేరు, దానికి అట్రాక్ట్ అయ్యి జనం కనకవర్షం కురిపిస్తున్నారు. అలాంటి ట్రెండ్ మళ్ళీ మన తెలుగులో స్టార్ట్ అయింది, చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఎంతోమంది తీయాలని మనసున్నా, తీసే సత్తా ఉన్నా, తీసే కథలున్నా, దర్శకులు ఉన్నా, ఏమో తీస్తే ఏమవుతుందో అన్న భయం ఒకటి ఉంటుంది కదండి. ఆ భయం పటాపంచులై తీద్దామని ఒక ధైర్యం, సంకల్పం దాటాన్ని రాజమార్గం వేసిందండి. అది ఆనందంగా ఉంది. భయం ఏంటంటే దీని తర్వాత పార్ట్, దీని మించిన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి జనానికి. ఖచ్చితంగా అది ఎలా రీచ్ అవ్వాలరా అన్న భయం పక్కంట ఉందండి. ఖచ్చితంగా బిగినింగ్ ఎలా ఉంటే కన్క్లూజన్ ఎలా ఉంటుంది. కన్క్లూజన్ 2016 అని చెప్పి వదిలిపెట్టారు. అవును. సో ఆల్రెడీ ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు దానికి సంబంధించిన? ఆల్ షూటింగ్ పార్ట్ ఒక 30-40% అయ్యిందండి, మిగతా చేయాలి. బట్ ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇంకొకసారి దాన్ని రివైజ్ చేసి ఇంకా ఏమేమి చేయొచ్చు, ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నది ఎక్సర్సైజ్ ఒకటి జరుగుతుందండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మొదట ఒక ప్రశ్న అడగాలి. ఇటు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కానీ, లేకపోతే దేశం అంతా బాహుబలి చూస్తున్న వాళ్ళు కానీ, ఇటు సోషల్ నెట్వర్క్ సైట్స్లో కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది నాకు కూడా ప్రశ్న, దానికి సమాధానం చెప్పగలుగుతారా? చంపాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పొడిచాడండి. పొడిచాడు? ఓ, పడవటం మీరు చూశారు. అవును, సింహాద్రిలో కూడా పొడిచింది కదా అమ్మాయి, చచ్చిపోయాడా ఎన్టీఆర్? ఓకే, బతుకున్నాడనే చెప్పడం లేదంటే, చచ్చిపోయాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నాను అంతే. సో అందరూ చచ్చిపోయాడు లేదా చంపాడు, ఎందుకు చంపాడు అనుకునేది నిజం కాదు, కరెక్ట్ కాదు అని అది నేను చెప్పడం లేదండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. కానీ కథ ప్రకారం అయితే అమరేంద్ర బాహుబలి చనిపోయాడు కదా? చనిపోయినది ఎందుకు అనుకుంటున్నారు? ఒక ప్రేక్షకుడు నాకు మంచి చెప్పాడు, మీ సెకండ్ నేను కథ చెప్తాను వినండి అన్నాడు. ఏం చెప్పన్నాను, ఇంటర్వల్ మీ సీన్ ఏంటని అడిగాడు. నన్ను ప్రశ్న చేశాడు, బల్లాల దేవుడి విగ్రహం, బంగారు విగ్రహం లేపారు, లేపారు కదా, దాని మించి వెనకాల ఎవరు నిలబడింది? అమరేంద్ర బాహుబలి నిలబడ్డాడు. ఎక్కడున్నాడో కింద పిరమిడ్లో తపస్సు చేసుకుంటున్నాడు అల్లూరు సీతారామరాజులాగా, లేకపోతే ఎందుకు అంత వస్తాడు? గొప్పగా ఆలోచించాడు ప్రేక్షకుడు. ఏమో అలాంటిది ఏదన్నా కూడా ఉండొచ్చు. సో కథకుడిని మించి ప్రేక్షకులు ఆలోచింపచేసే స్థాయిలో విజయేంద్ర ప్రసాద్ కథ ఉంది. సో అయితే ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు ఇవాళ ఎన్టీవీ ద్వారా ప్రేక్షకులకి తెలియబోతోంది. సో ఇక్కడి నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మారుతుందన్నమాట, కట్టప్ప ఎందుకు చంపాడు కాదు, కట్టప్ప ఎందుకు పొడిచాడు అని చెప్పి. రైట్, ఎట్లా వచ్చింది ప్రసాద్ గారి ఆలోచన, ధనించిన స్ఫూర్త, లేకపోతే మీ మదిలోంచి పుట్టిందేనా? కథ చేసినప్పుడు రాజమౌళి ఏమడిగాడంటే,
ఒక హీరోతో పాటు అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బలంగా ఉండాలి. ఆ పాత్రకు ఒక ప్రారంభం ఉండాలి, ఎత్తుగడ ఉండాలి, నడక ఉండాలి, ముగింపు ఉండాలి. దాంతోపాటు గ్రే క్యారెక్టర్స్ కూడా కావాలన్నాడు. అంటే మంచివాళ్ళు కూడా ఒకసారి పరిస్థితి ప్రభావం చెడగా చేస్తారు. ధర్మరాజు ఉన్నాడు, ఒక విపత్కర పరిస్థితుల్లో అబద్ధం ఆడాడు, అశ్వత్థామ అధః కుంజరహ అని చెప్పాను. రామాయణ దృష్టాంతాలు ఉన్నాయి. రాముడు అంతర్వాడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు. సాటాన్ గ్రే క్యారెక్టర్ ఎప్పుడైతే కావాలన్నాడో, మీరు ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఆఖరి చూసారో ఆ సీన్ చెప్పాను నేను. ఆ సీన్ కథకు సంబంధం అప్పటికేం కథ లేదు. కరెక్ట్. ఇలాంటి ముసలి వారియారు వీరుడు బాహుబలి గురించి మరణించి చెబుతూ ఆయన ఎక్కడున్నాడో చచ్చిపోయాడు, నేనే చంపాను అన్నాడు. కథ నచ్చిందండి అది. ఈ కథకి బాహుబలి కథకి మూలం ఆ సీన్ అండి. ఆ సీన్లోంచి మొత్తం ఇప్పటికి రైట్. ఒక ప్రేక్షకుడికి ఏం జరుగుతోంది రెండో పార్ట్లో అనే దానికి సంబంధించి చాలా ఉత్కంఠ ఆసక్తి క్రియేట్ చేస్తూ సినిమా అక్కడ ఆగుతుంది. కానీ అబ్రప్ట్గా కట్ చేశారు పార్ట్ వన్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు. అదే కథ కావాలండి. లేకపోతే మామూలుగా ముందే అనుకున్నామంటే పట్టాభిషేకం జరిగింది, ఆవిడ డిక్లేర్ చేసింది ఎవరు బాహుబలి రాజు అవుతాడు ఇదేనమ్మా నా మాట వేసేస్తామని చెప్పి అందరూ బాహుబలి బాహుబలి అని చెప్పని అరిచారు. అరిస్తే సినిమా అయిపోయిన ఫీలింగ్ ఉంటుందండి, సాధారణంగా ఉండేది. ముందు అలాగే అనుకున్నాం. ఆఖరి స్టేజ్లో కేరవాణి రష్ చూస్తూ చూస్తూ ఈ సీన్ మధ్యలో పెట్టామండి, ఎవరు కట్టపడి ఎప్పుడు చేయాలని చెప్పే సీన్. ఓకే ఓకే. అక్కడెందుకు పెడతారో లాస్ట్లో పెట్టండి అన్నాడండి. చాలా మంచి ఇంపాక్ట్ వచ్చిందండి. జనాన్ని ఎప్పుడైతే తిట్టుకుంటున్నారో ఇష్టమైతే తిట్టుకోరండి. ఆ తిట్టుకుని తిట్లే చిరాకులే పార్ట్ టూకి వాళ్ళు పరిగెత్తుకుంటూ తీసుకొస్తారు. ముఖ్యంగా సినిమా మీద విపరీతమైన మమకారం పెంచేసుకున్నారు ప్రేక్షకులు. సో వాళ్ళకి కావాల్సింది పోయేసరికి నాకు దొరికిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తానండి. ఈ పుష్కరాల స్నానానికి వెళ్ళాను తెల్లవారుజామున. స్నానం చేసి ఒడ్డు మీదకి వస్తున్నాను. అక్కడక్క మన గోదావరి జిల్లా వాళ్ళు 10 మంది కూర్చున్నారు. చేసిన స్నానం గురించి మాట్లాడుకోవట్లేదు, చేయబోయే పూజ గురించి కానీ, తిండి టిఫిన్ గురించి మాట్లాడుకోవట్లేదు, బాహుబలి ఎండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి అలా వదిలేసాడంటి, ఎడ బడాగాలి అసలు ఏమనుకుంటున్నాడు, అసలు ఉద్దేశం ఏంటి అలా చెప్పుది అని చెప్పి ఇంకా అన్పార్లమెంటరీ గోదావరి శైలిలో మాట్లాడుతున్నారు. అలా తిట్టుకుంటా ఉంటే కోపం రావాలి, కోపం రాలేదు, నవ్వు వచ్చింది, ఆనందం వచ్చింది. ఇంతగా ప్రభావం చేసింది సినిమా. సక్సెస్ అయింది కలెక్షన్లు సునామీ ఇన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకంటే బిజినెస్ అనేది ఖచ్చితంగా సినిమా మేకింగ్లో లేదండి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్సెల్. అనుకోలేదండి. ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఎంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు? ఎంత చేసామంటే ఒకప్పుడు మగధీర్ ఎలాగైతే ఒక రికార్డు క్రియేట్ చేసిందో ఇప్పుడు వచ్చినటువంటి అన్ని సినిమాల కన్నా కూడా ఇది ఎక్కువ చేస్తుంది. ఎంత ఎక్కువ చేస్తుందో తెలియదండి, ఎక్కువ చేస్తుంది. కొనుక్కున్న బయర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కింద ఎగ్జిబిషన్ కొనుక్కుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు. అంతవరకు మా టార్గెట్ అండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మన చేతుల్లో లేదండి. మళ్ళీ అదే టైంలో బజరంగి భాయిజాన్, అది కూడా మీరు రాసిన సినిమాయే, అక్కడ కూడా కోట్లు కురిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఒకేసారి ఒక రైటర్ రాసిన రెండు స్టోరీలు మొత్తం భారత సినిమాలో ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ డబ్బులు మన చేతికి వస్తే కొంచెం ఏమైనా తేడా కనిపించండి బాగుంటే. కానీ ఒక ఆత్మ సంతృప్తి ఆనందం కూడా ఉంటుంది కదా డబ్బుల కన్నా కూడా. బాగానే ఉంటుందండి, నాట్ బ్యాడ్. చాలా సెటిల్డ్గా కనిపిస్తున్నారు. అంటే విజయాలు అలవాటైపోయి పెద్దగా ఏమనిపించట్లేదా, లేకపోతే పైకి కనిపించట్లేదా? కాదండి, మనకు అంతరాత్మ ఉంటుంది కదండి, అంతరాత్మ చెప్తుంది ఆ విజయంలో ఎవరు పాలెంత అనేది. కథ రాసింది నేనైతే, దాన్ని పెట్టినటువంటి ప్రొడ్యూసర్లు, తెరకెక్కించినటువంటి దర్శకుడు, సంభాషణ రచయిత, మ్యూజిక్, కెమెరా, వీళ్ళందరి తాలూకు పాలు ఉందండి దాంట్లోనండి. సో వాళ్ళందరి తాలూకు విజయాన్ని నాకు కట్టబెడుతున్నారనుకోండి కొంచెం సిగ్గుగా ఉంటుందండి. కాకపోతే విజయం తేరగా వచ్చేస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేయాలని మనసేమో దొరుకుద్ది ఏమో మనసు ఒప్పుకోమంటుందండి, లోపల కాన్షియస్ ఏమో తిడతా ఉంటుందండి. అదంతా నీది కాదు కదా, పక్క వాళ్ళని వేళ ఒప్పుకుంటావు, అది హౌ యూ కెన్ ఓన్ ఇట్. ఎంటైర్ థింగ్ ఇస్ నాట్ మై. నా దాంట్లో కొంతైనా, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా తీసుకుంటే ద రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ అండి. అన్డౌటెడ్లీ ముందుకు సినిమా తీస్తున్నప్పుడు సాధారణ ప్రొడ్యూసర్ అడుగుతాం, ఏంటండి శోభు గారిని అడిగాను సార్ ఎంత అనుకుంటున్నారు బడ్జెట్ అంటే, ఇప్పుడే మర్చి హిట్ అయిందండి 50 కోట్లు కలెక్ట్ చేసింది రాజమౌళి కాబట్టి 60, గొప్ప అయినా పర్వాలేదు అట్లా అనుకుంటున్న బడ్జెట్ 60, 70, 80, 90, 100, 100, 100 అయిపోయిందండి.
ఆ టైంకి రెండు పాటలు ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఓకే సేఫ్, బట్ ఎక్కడ నోట వేయండి, ఎక్కడ 280 దాటిపోయిందండి. ఈ 3 సంవత్సరాల ప్రస్థానంలో చాలాసార్లు ఆయన మేము కలుస్తూ ఉంటాం, ఎప్పుడూ ఆయన మొహమెచ్చిలో చెరగలేదండి, ఎవరిని టెన్షన్ పెట్టలేదండి, ఏడు బడ్జెట్ల పెద్ద ఎప్పుడు ఒక్క మాట లేదండి. సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత అడిగారు, రేపు రిలీజ్ అనగాను సార్ ఎప్పుడు మీరు టెన్షన్ ఫీల్ అవ్వలేదంటే, టెన్షన్ ఏమో కొంత ఉంటుందండి, లేదంటే అబద్ధం అవుతుంది. దానికన్నా ముఖ్యంగా నేను కథను నమ్మాను, కథను తీసే దర్శకుడు నమ్మాను, సక్సెస్ఫుల్ ఒడ్డు చేస్తాను నా నమ్మకం అని అన్నారు. చూసారండి, ఈ సినిమాలో మేమంతరం మేము డబ్బులు తిని పనిచేసామండి, డబ్బులు పెట్టి ఆయన పనిచేశారండి. కరెక్ట్. సో ద ప్రొడ్యూసర్స్ ఆర్ రియల్ హీరోస్ అండి, అండ్ ఎవరిబడి షుడ్ అప్రిషియేట్ క్లాప్ ఫర్ దెమ్ ఫస్ట్. సంచేత వాళ్ళ తాలూకు కీర్తి ఎంత నాకు అట్రిబ్యూట్ చేస్తాను, మన బాబు పెద్ద హిట్ అయిందని చెప్పాను. అంటే నేను చెప్తున్నాను కదండి, ద సబ్స్టాన్షియల్ పార్ట్ గోస్ టు ఆల్ ద అదర్ పీపుల్. రాజమౌళి బైజాని కూడా, రాజమౌళి దర్శకుడు కాకుండా ఉండుంటే ఈ సినిమాకి ఇంత స్థాయి వచ్చి ఉండేదా? సినిమా తీరండి, సినిమా తీరు అటెంప్ట్ చేయరండి, అన్లెస్ ఈజ్ అ మ్యాడ్ మ్యాన్. విజయేంద్ర ప్రసాద్ గారు, ఇక క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ శివుడు, అమరేంద్ర బాహుబలి, లేకపోతే భల్లార దేవుడు, ఇటు అనుష్క క్యారెక్టరు, అలాగే రమ్యకృష్ణ శివగామి. సో అంటే ఇవి రాసేటప్పుడు ముఖ్యంగా మనం ప్రభాసు రాణా గురించి మాట్లాడుకుంటే, మొదటి పార్ట్లో బల్లాల దేవుడిని చాలా బలంగా చూపించారు, రెండవ పార్ట్లో అమరేంద్ర బాహుబలిని హైలైట్ చేయడానికి అనేది కరెక్టేనా? ఒకసారి రాయమౌళి పాత సినిమాలు జ్ఞాపకం తీసుకుందామండి. సింహాద్రి, ఎన్టీఆర్తో పోలిస్తే రాహుల్ దేవ్, ముఖేష్, విషయ ఎట్లాంటి పర్సనాలిటీలండి. నెక్స్ట్ సై, నితిన్తో పోలిస్తే బిచ్చు యాదవ్ ఎలా ఉంటాడండి. ఛత్రపతి, అదే ప్రభాస్తో పోలిస్తే కాటరాజు ఎలా ఉంటాడని. ఎప్పుడు కూడా హీరో రాజమౌళి సిద్ధాంతం ఏంటంటే, హీరో కన్నా విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి, బలంగా ఉండాలి. అలాంటి వాడిని కొడితేనే ప్రేక్షకులు తృప్తి పొందుతారు తప్ప, హీరో కన్నా సన్నాసిని తక్కువ వండి పెడితే ఏం తృప్తి ఉంటుందండి. సో ముందు నుంచి రాజమౌళి ఎప్పుడు కదలినా సరే హీరో కన్నా విలన్ బలవంతుడు, శక్తివంతుడు. ధర్మం అనేది సత్యం అనేది హీరో అయిపోతుంది కాబట్టి దాని ఆధారంగా హీరో నెగ్గుతాడు తప్ప, జస్ట్ అది లేకపోతే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ పెడితే విలనే నెగ్గేస్తాడేమో అన్నట్టే ఉండాలి విలన్. ఇక అనుష్క క్యారెక్టర్ మొత్తం దేవసేన ఫస్ట్ హాఫ్లో అంతా డీగ్లామరైజ్డ్గా ఉంటుంది. అవునండి, దానికి ప్రత్యేకంగా కావాలని అట్లా చేశారా? ఎందుకంటే సెకండ్ హాఫ్లో తన మహారాణిగా కనిపించిపోతుంది. అంటే కాదండి, మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కథ అంతా ఎవరి చుట్టూ తిరిగిందండి? అనుష్క చుట్టూ తిరిగింది. అర్థమవుతుందండి, ఒక అనుష్క ఒక అమ్మాయిని ఇక్కడ బందీగా పెట్టించాడు బల్లాల దేవుడు. ఆవిడ విడిపించుకోసం ఒక క్లాన్ ప్రయత్నం చేస్తుంది, అబద్ధంగా వాడు తాలూకాడు. ఆవిడ తాలూకు విషయం తన్నెత్తి మీద వేసుకుని హీరో ఆవిడ విడిపించడానికి వెళ్ళాడు, తద్వారా రాజకొడుకు చేతిలో చచ్చిపోయాడు, తను ఎవరి ప్రజలకు తెలిసిందండి. సో అనుష్క అనేది పెప్టాల క్యారెక్టర్ అండి. ఉన్నాయి రెండు సీన్లు అయినా సరే ఒకే ఒక్క డైలాగు, కట్టప్ప పిచ్చిదాన్ని అనుకున్నావు పొల్లలేరటాన్ని కనుకునే, ఆ కట్టప్ప లాంటి వ్యక్తి భయపడక రెండేళ్ళు వెనక్కేసాడు చూడండి, ఇంకెవరేస్తే సరే ఆ కిక్ వచ్చేది కాదండి. ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్ర సినిమాకు రుణపడి ఉన్నారండి, సినిమా అనుష్కకు రుణపడి ఉందండి. ఓకే, ఆవిడ కనుక ఆ పాత్ర చేసి ఉండకపోతే ఆ పాత్రకు ఆ డెప్త్ వచ్చేది కాదండి. ఇక శివగామి, రమ్యకృష్ణ ఆవిడ ఇంతవరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే బాహుబలి ది బిగినింగ్ ఒక ఎత్తు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మొదట్లో రమ్యకృష్ణ కన్నా కాకుండా వేరే ఆర్టిస్టుల కోసం చూశారు, కానీ చివరిలో రమ్యకృష్ణ గారిని అనుకున్నారు అంటారు, నిజమేనా? నిజమేనండి, నిజమే. కానీ పక్కన రమ్యకృష్ణ గారు పెట్టాలి ఉన్నప్పటికీ, ఇంకేదన్నా చూద్దామా చూద్దామా అని చెప్పని అనుకో, అంటే ఆవిడ ఇంత క్యారీ చేయలేరు అని అన్న అనుకున్నారా డైరెక్టర్ గారు? అలా కాదు కదా, అంటే తీసేటప్పుడు హిందీ కూడా తెద్దాం అన్న ఉద్దేశం ఉండి, సరే సంవత్సరించి పాత్ర ఉన్నారు, నాజర్ ఉన్నారు, సత్యరాజు ఉన్నారు, తెలుగులో ప్రభాసు రాణా ఉన్నారు, హిందీ నుంచి ఎవరైనా తీసుకుందామా అంటే, హిందీ కూడా కొన్నాళ్ళు బిగినింగ్లో తెలుగు తమిళ హిందీ చేద్దామని ఒక థాట్ ఒకటి కొన్నాళ్ళ పాటు నడిచిందండి. సో దాని గురించి అని తప్ప రమ్యకృష్ణ ఆవిడ చేయలేదని కానీ ఆవిడ సరిపోదని అన్న థాట్ ఎప్పుడు లేదండి. ఇవాళ అసలు నిలబెట్టేశారు దర్శకుడి నమ్మకాన్ని, ఆవిడే ఆయన నమ్మిన దానికన్నా కూడా ఎక్కువ చేశారు. చాలా చాలా అద్భుతంగా చేసిందండి ఆవిడ, చాలా అద్భుతం. తనయుడు తన తర్వాత ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడు. సో ఎలా అనిపిస్తుంది ఇంత స్థాయికి రాజమౌళి వెళ్తారని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? తెలియదండి, అసలు ఎంత ఎత్తుకెదుగుతాడో థాట్ ఎప్పుడూ రాలేదు. ఎదుగుతాడని తెలుసు, అది ఎంత ఎంత ఎత్తుకుతాడా, ఇంకెదుగుతాడా, ఇంకెదుగుతాడా అన్న ఆ లెక్కలు ఎప్పుడూ రాలేదండి. బట్ ఆయన మీద మొదటి నుంచి నమ్మకం అయితే ఉంది, నమ్మకం ఉన్నారు. సో ఇటు మీరు దర్శకులు, రాజమౌళి దర్శకుడు, ఎవరు గొప్ప దర్శకుడు అంటే? వాడేనండి, అండౌటెడ్లీ రాజమౌళి.
నాకు అప్రాచ్ అయితే వాడికన్నా. వెరీ గుడ్. సో ఇక వారి సినిమాలన్నిటికీ, రాజమౌళి సినిమాలన్నిటికీ రచయిత విజయేంద్ర ప్రసాద్. నేను కాదండి, నేను ఫస్ట్ పిక్చర్ స్టూడెంట్ నెంబర్ వన్ నేను కాదు. మర్యాద రామ్ అన్నది ఇంగ్లీష్ సినిమాని అడాప్ట్ చేసింది, మిగతా సింహాద్రి ఈ హిట్ సినిమాలన్నిటి కూడా. సో ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అవ్వాలని నేను కోరుకుంటానండి. అవుతాడు లేదో నా చేతిలో లేదండి, ఎందుకంటే పక్క వాళ్ళకి మంచి కథ అనిపించింది కూడా తీసుకుంటాడండి. తండ్రి కాబట్టి నాన్నగారి కథ పుచ్చుకోవాలి అలాంటి మొహమాటం ఏమీ లేదండి. ఆ విషయం చాలా నిష్కర్షగా ఉంటాడు. రైట్. ఇక ముఖ్యంగా సినిమాలో ఒక మేజర్ అండ్ డిఫరెంట్ ఎపిసోడ్ కాలకేయ పాత్ర అండ్ మొత్తం ఆ సైన్యం వాళ్ళు వాడే భాష కిలికిలి, అసలు ఆ భాషకు సంబంధించి ఆలోచన ఎవరిది ప్రసాద్ గారు? ఆలోచన మదన్ కార్కే అని చెప్పారు, తమిళ రైటర్, తమిళ్ డైలాగ్ రైటరు. ఆయన క్రియేట్ చేశారు అది, ఏదో భాష పెడదామని చెప్పారు. ఆయనే దానికంతా అంటే దానికి ఒక లిపి రాసి దానికి వర్డ్స్ క్రియేట్ చేసి అలా చేశారా మొత్తం? చేశారు. దానికి ఒక గ్రామర్ ఉంది. దానికి కూడా ఒక గ్రామర్ ఉంది. ఓకే. ఎక్కడ పట్టారో నాకు తెలియదండి, ఏ పాత్ర ద్రవిడ భాషలో పట్టారో. రెండో పాటలు కూడా ఉండబోతుందండి కాలకేయ భాష. ఉంటుందా? ఇప్పుడు వాళ్ళంతా బయట మాట్లాడుతున్నారు చాలా చోట్ల ఆ భాష, ఎవరినైనా తిట్టాలన్నా ఆ భాషే, లేకపోతే ఒక్కొక్కసారి పొగడాలన్నా కూడా ఆ భాషే మాట్లాడుతున్నారు. సో ఇక కమింగ్ టు బజరంగి భాయ్జాన్ అండి, అందులో ఒక ఎమోషనల్ ఇంటెన్షన్, దానికి అందరూ కూడా తలంచుతున్న పరిస్థితి, వాళ్ళ పెద్ద పెద్ద హిందీ దర్శకులు కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, అంత ఎమోషన్ పాయింట్ని ఎట్లా పట్టుకోగలిగారు? అంటే మౌనంలోనే ఎమోషన్ ఉందండి. మనకి ఇండియాకి పాకిస్తాన్ మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అని మనందరికీ కూడా విదితమే. అవ్యాజంగా పాకిస్తాన్ పేరు చెప్తేనే చిరాకు కోపం వస్తాయి. అలాంటి దేశంలో ఒకడు వెళ్ళాలి. దేనికోసం వెళ్ళాలి? వాడి స్వార్థం గురించి కాదు, వాడి తాలూకు అమ్మాయి మూగపిల్ల తప్పిపోయింది, ఆ పిల్లని అక్కడ చేర్చాలి. దాంట్లో ఎంతో మానవత్వం ఉందండి. వెళ్ళేది ఎంతో డేంజరస్ ప్రదేశం అండి. ఆ కాంబినేషన్లోనే, ఆ కాక్టైల్లోనే కిక్ ఉందండి. దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తే సరే, సిన్సియర్గా ప్రజెంట్ చేస్తే చాలు, హృదయాన్ని హత్తుకుంటుందండి. సో మీ థాట్ని డైరెక్టర్ కూడా చాలా సిన్సియర్గా ఎమోషనల్గా ప్రజెంట్ చేస్తారు. డైరెక్టర్తో పాటు హీరో అండి. ఈ కథ ముందు అమెరికా అని చెప్పడం తటస్థించిందండి. సోదరు కొంతమంది చెప్పాను, ఎందుకు వాళ్ళు కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ దగ్గర యాదృచ్ఛికంగా వెళ్ళిందండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అనిపించింది యాదృచ్ఛికం కాదు, దిస్ ఇంటెన్షన్ ఆఫ్ ది గాడ్, భగవంతుడు ఇలా సంకల్పించాడు. ఎందుకంటే బయట మనకి పేపర్లో న్యూస్ అదే సల్మాన్ ఖాన్ వేరండి, ఏ ఆయన మీద కోర్టు కేసులు అని అవన్నీ ఉన్నాయండి, లేవంటలేదు. బట్ పర్సనల్గా చూస్తే ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ వామ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎంతోమంది పోయినేడాది 2000 మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేయించాడండి ఆయన. తన ఇన్కమ్లో సబ్స్టాన్షియల్ పోర్షన్, ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఆదాయం వస్తుంది, అదంతా కూడా ఆయన తాలూకు ఛారిటీస్ కోసమేనండి. తన ఫ్రెండ్స్ కోసం అవుట్ ఆఫ్ ది వేల్డ్ హెల్ప్ చేస్తాడండి. ఆయన చెప్పారండి నాతోటి, సినిమాలో ఎన్నో పేసా సన్నివేశాలు ఉన్నాయి, సహజంగా గ్లిసరిన్ పెట్టుకుంటారు, ఎప్పుడు గ్లిసరిన్ పెట్టుకోలేదండి, కళ్ళకి నీళ్ళు వచ్చేసి నాకు. సో సల్మాన్ ఖాన్ అందులో ఆయన యాక్ట్ చేశాడంటే తప్పండి. హీజ్ హిమ్సెల్ఫ్. ఆ బజరంగి భాయ్జాన్లో ఎవరైతే క్యారెక్టర్ ఉన్నాడో దట్ ఈజ్ సల్మాన్ ఖాన్. స్టార్ అన్నటువంటి ఇమేజ్ అది, ఆ బిరుదు మర్చిపోతే హీఈస్ దట్ అండి. కానీ తనకి అవుట్ అండ్ అవుట్ ఒక ఎమోషనల్ పాయింట్ ఉన్న స్టోరీతో ఎట్లా తనని కన్విన్స్ చేయగలిగారు? ఈ రెండింటి వైరుధ్యం గురించి ముందు నేను ఆయన కన్విన్స్ చేయలేదండి. యు నో వాట్ ఈస్ ఇట్? ఆ తర్వాత కథ వినగానే నాకు ఆశ పుట్టింది, ఇది నన్ను దాటి బయటకు వెళ్ళకూడదు. ఓకే. ఐ ఫెల్ గ్రీడీ, దట్స్ ఎగ్జాక్ట్ వర్డ్, ఐ ఫెల్ గ్రీడీ. ఇమీడియట్గా తనలో ఉన్న స్టార్ అహంకారం, నేను తప్పింతకన్నా ఎవడు బాగా చేయగలరు, ఈ రెండు ఫీలింగ్స్ వచ్చాయని చెప్పాడండి. ఆయన తన తాలూకు స్టైల్స్ మర్చిపోయి, డ్యాన్సులు మర్చిపోయి, స్టెప్పులు మర్చిపోయి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేపెట్టే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందండి. ఆయన సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ పెట్టుకుని దాని తాలూకు డ్యాన్సులు స్టెప్లు అవి వేసామనుకోండి, మామూలు నార్మల్ సినిమా అవుతుంది అంతండి, ఇంత పెద్ద హిట్ అవుతుందండి. ఆ వివేకం ఆయనకు ఉందండి, ఆ డైరెక్టర్కి, హీరోకి, ఇద్దరికి. ద హ్యాడ్ ఇట్. నాకు వద్దండి, రెగ్యులర్ స్టోరీ చేసేప్పుడు కూడా ఏంటంటే వద్దండి, కబీర్ ఖాన్ అని చెప్పాడు, నాకేమీ వద్దండి, జస్ట్ మీరు ఏదో బజరంగి భాయ్జాన్ క్యారెక్టర్ చెప్పారో అదే నాకు స్క్రీన్ ప్లే చేసేవండి, అందుకని దాంట్లో డీవియేట్ అవ్వదు. రైట్ ప్రసాద్ గారు, బ్యాక్ టు బాహుబలి. మేము స్క్రీన్ ప్లే చూసింది కాకుండా, విన్నది కాకుండా, ఇంకా బాహుబలి ది బిగినింగ్ గురించి మేము కానీ మా ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చూసేస్తే ఇంకెందుకండి, కానీ ఒకే ఒక విషయాన్ని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను.
బల్లాల్ దేవుడి క్యారెక్టర్ విషయంలో అఫ్కోర్స్ ప్రభాస్ హీరో అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అవంతి కాకపోతే ఆవిడ తమన్న కాపు ఇంకోటి చేసొచ్చు, ఒకవేళ దేవసేనకి ఆవిడ ఒప్పుకపోయినా ఇంకెవరిని దొరకవచ్చు, బిజ్జల్ దేవుడిగా నాజర్ గారు ఒప్పుకపోయిన ఇంకెవరిని పట్టుకురావచ్చు, కట్టప్ప ఆయన ఒప్పుకపోయిన ఇంకెవరిని పట్టుకురావచ్చు. బట్ బల్లాల్ దేవుడిగా ఒక రాజకుమారుడిగా ప్రభాస్ నిర్మించినటువంటి పర్సనాలిటీ, తెలుగును అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ, చక్కటి నటన ఉన్నటువంటి రాణాకి ఆల్టర్నేట్ కనిపించలేదండి. ఆయన 3 రోజులు టైం తీసుకున్నారు చెప్పడానికి, ఏమాట చెప్పడానికి. 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి నాకండి. మొదట్లో రాణా కన్నా ముందు ఎవరిని సంప్రదించలేదు? ఎవరు లేదండి, ఎవరు లేదు. బట్ ఈస్ దట్ ఏ గాసిప్? మొదట్లో గోపీచందన్ అడిగారు, ఆయన క్యారెక్టర్ చైన్ అన్నాడు. నో, నథింగ్, నథింగ్, నో, ఇట్స్ ఎవర్ క్రాస్ ఇట్ ఎవర్ క్రాస్ ఎందుకంటే యూనో ఇట్స్ గోయింగ్ టు టేక్ వెరీ లాంగ్ టైం. నార్మల్ మన హీరోలు అందరూ 60 రోజులు 70 రోజులు 80 రోజులు సినిమా చేసుకుంటారు. అలాంటి వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా కట్టుబడి ఉండడం అంటే రెగ్యులర్గా హీరో చేసేవాళ్ళు ఒప్పుకోరుతాను. ఆయన హిందీ ప్రాజెక్టులు కూడా చేస్తున్నాడు, ఒప్పుకోరాను. సో ఆ ఒక విషయం చాలా టెన్షన్ ఫీల్ అయినండి. ఆయన ఒప్పుకుంటే చాలా 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 రిలీఫ్ ఫీల్ అయినాను. రిజల్ట్ వాళ్ళకి అనిపిస్తుంది కూడా. డాక్టర్ ప్రసాద్ గారు, ఇంకా నెక్స్ట్ తదుపరి మీరు తీయబోయే సినిమా, మీ దర్శకత్వం రాబోయే సినిమా గురించి ఏమైనా చెప్తారా మా ఇంటి ప్రేక్షకులకి? ఇవాళ చేస్తున్నానండి, అది కొత్త వాళ్ళతో చేస్తున్నాను. ఎస్ఏ ఎరోటిక్ థ్రిల్లర్ అండి. అంతేనా, ఒక్క మాటేనా? సో త్వరలో స్టార్స్తో కూడా సినిమా తీయబోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? హిందీలో చేయబోతున్నానండి. పహ్లాజ్ దెహ్లా అని సెన్సార్ బోర్డ్ చైర్మన్, ఆయనతో 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యానండి. ఇది అవగానే స్టార్ట్ చేస్తాను. తెలుగులో ప్రసాద్ గారు, తెలుగులో పెద్ద హీరోలతో చేసే ఆలోచన ఏం లేదా? వాళ్ళకి నాతో చేసే ఆలోచన లేదండి. సో బాహుబలి ది కన్క్లూజన్, చిన్న హింట్ ఏమన్నా ఇస్తారా? డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో వాళ్ళ తాలూకు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలాగే సినిమా ఉంటుందండి. సెకండ్ హాఫ్ అబ్దు నేను డ్రామా చూడబోతున్నారండి, స్పెక్టికల్తో పాటు. ఏదో ఫస్ట్ హాఫ్లో డ్రామా లేదు మనకి, ఆ డ్రామా సెకండ్ హాఫ్లో చూడబోతున్నారండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి విపరీతంగా నచ్చుద్దండి, ఎస్పెషల్లీ ద డ్రామా బిట్వీన్ అనుష్క అండ్ శివగామి, శివగామి అండ్ దేవసేన వచ్చిన ఏదైతే డ్రామా అత్తాకోటలు వచ్చిన చాలా అద్భుతంగా ఉంటుందండి. అదండి హృదయాన్ని హత్తుకుంటుందండి. శివగామి క్యారెక్టర్ చెప్పే డైలాగ్, నేను చేసిన పాపాలకి నన్ను శిక్షించు, బిడ్డను కాదు అన్న దాంట్లోంచి ఏదో చాలా స్టోరీ ఉండబోతుంది అని తెలుస్తుంది. మీరు ఇది కేవలం ట్రైలర్ పరిచయం అంటే ఇక సెకండ్ పార్ట్ మీద అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. నేనే థ్యాంక్ యూ విజయన్ ప్రసాద్ గారు, బాహుబలి ది కన్క్లూజన్ మరింత పెద్ద సక్సెస్ అవ్వాలి, మరిన్ని 100లు కాదు 1000 కోట్లు కలెక్షన్లతో పాటు అందరి హృదయాలు కూడా గెలుచుకోవాలి. మీ పెన్ నుంచి ఇంకా మంచి మంచి స్టోరీస్ రావాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మాట్లాడడానికి. ఇది ప్రముఖ రచయిత దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గారితో ప్రత్యేక షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఎన్టీవీ.